అందరికి గుడ్ మార్నింగ్. నేను మార్నింగ్ మా పిల్లలకు లంచ్ బాక్స్ కోసం బగారా రైస్ చేస్తున్నాను. దాని ప్రాసెస్ మొత్తం చూపిస్తాను, చూడండి. బగారా కోసం నేను ఆయిల్ పెట్టేస్తున్నాను, ఆయిల్ చేశాను. అందులో మనకు కావాల్సిన మసాలాలు నేను కొంచెం వేసుకుంటున్నాను. కాజీర, లవంగము, యాలకులు, ఒక పువ్వు దాల్చిన చెక్క. అంటే పిల్లల కోసం కదా, మనం ఎంత కొంచెం వేసుకుంటే అంత మంచిది. అంటే మసాలాలు పిల్లలందరూ తినలేరు కదా, నేను కొన్ని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఒక 4-5 మిల్లీమీటర్ అట్లనే ఆడగలను. ఇవన్నీ వేసేస్తున్నాను. పిల్లల దగ్గర కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి. నా దగ్గర కొన్నే ఉన్నాయి కదా, వేసేస్తున్నా. నేను కర్రీ చేసేస్తాను. స్టాప్ అండి. ఇవన్నీ మంచిగా మసాలే. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను అండి, 2 గ్లాసెస్ వాటర్ పోసేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ పోసేసుకొని మంచిగా మసలు వెనక మనం బియ్యం వేసుకో. నేను రైస్ కుక్కర్ దాంట్లో వేస్తున్నాను కాబట్టి నేను రైస్ అందులో పెట్టేస్తాను కుక్కర్ దాంట్లో. చూడండి, ఇవన్నీ మంచిగా మగ్గాలి. అందులోనే మనకు మార్కెట్లో ఇప్పుడు వస్తున్నాయి కదా పచ్చి బఠానీలు, ఇవి వేసేసుకుందాం. అంటే తింటే పిల్లలు అన్నీ వేసుకోవచ్చు అండి, వెజిటబుల్స్, క్యారెట్, అవి అన్నీ. కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేస్తున్నాను. వేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం వేయండి. గరం మసాలా అంటే మనం అన్నీ వేసేసి పట్టేసుకుంటాం కదా అండి, కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి లైట్గా వేసేయనుంటాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనము మార్నింగ్ వేసి హడావిడిగా ఎప్పుడైనా లేట్ అయిపోయినప్పుడు, పని కానప్పుడు ఇలా బగారా రైస్ సింపుల్గా ఇట్లా చేసి పిల్లలకు బాక్స్లో పెడితే కర్రీ అవసరమే లేదండి. తింటాం, పర్ఫెక్ట్గా తినేస్తారు. కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం మిర్చి ఎక్కువ వేసుకుంటే పిల్లలు అసలు కర్రీ కూడా మడగారు. మా పిల్లలు అయితే అతివే తినేస్తారు. అంటే మా ఇంట్లో ఆల్మోస్ట్ కొందరు తినేస్తాము. మంచిగా మగ్గిపోయినాయి కదా, నేను చెప్పాను కదా 1 గ్లాస్ అంటే 2 గ్లాసెస్ వాటర్. ఇవైతే 2 గ్లాసెస్ ఉంటాయండి. ఇప్పుడు నేను ఇందులోనే సాల్ట్ వేసేసుకుంటాను, సరిపడా. ఇప్పుడు ఇది మంచిగా మరిగినాక మనం బియ్యం నానబెట్టేసుకున్నాను. నేను ఆ బియ్యాన్ని ఇందులో వేసేసి నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. ఎసరు మసులుతుంది. ఇప్పుడు నేను 1 గ్లాసెస్ బియ్యం నానబెట్టేసుకున్నాను. ఈ బియ్యం అందులో వేసేసుకున్నాను. మీ దగ్గర కొత్తిమీర, పుదీనా ఉన్నా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు అవి వేస్తే అస్సలు తినరండి. ఇప్పుడు లంచ్ బాక్స్లోకి కదా, మన స్కూల్లో తినకుంటే నాకు అసలు మంచిగా అనిపించదు. ఎందుకంటే మార్నింగ్ 8కి వెళ్తే ఈవినింగ్ 6కి వస్తారు కదా అండి, తినకుంటే అస్సలు బాగుండదు. అందుకని నేను వేయలేదు. మీకు కావాలంటే వేసుకోండి అండి. నేను దీన్ని రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటాను. మళ్ళీ అన్నం మొత్తం అయిపోయినాక మీకు చూపిస్తాను అండి. ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసాను. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఇది కొంచెం చల్లారి పెట్టుకొని పిల్లలకి బాక్స్లో పెట్టిస్తే అయిపోతుంది. ఏం కర్రీ లేకుండా చూడండి, పర్ఫెక్ట్.